ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ నెంబర్ వన్ అయ్యారు, తర్వాత మళ్ళీ ర్యాంక్ అవుట్ ఆఫ్ టాప్ 10 అయ్యారు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఐ థింక్ 11th ర్యాంకింగ్. సో ఈ ఒక 3-4 ఇయర్స్గా మీ ఫిట్నెస్ కానీ ఫామ్ కానీ టెక్నిక్ కానీ ఆటపరంగా ఎంతవరకు మెరుగుదిద్దుకున్నారు? సో ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించింది మీకు? సో అగైన్ 2019 ఈ మనకి ఒలింపిక్స్ ముందు 1 ఇయర్ ముందు ఒలింపిక్ క్వాలిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్గా ఒలింపిక్ క్వాలిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఇంజురీ అయింది. సో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఎక్కువ టోర్నమెంట్స్ ఆడలేకపోయాను ఇంజురీ వల్ల. బట్ నేను బెటర్ అయ్యి ఇంకా నేను ఫిజికల్గా నేను ఫిట్ అయినప్పుడు టోర్నమెంట్స్ జరగలేదు కోవిడ్ రావటం అంతా. అండ్ దెన్ ఒలింపిక్స్ 1 ఇయర్ పుష్ అయింది. అండ్ దెన్ 2021 మళ్ళీ నేను ఆడిన 2-3 టోర్నమెంట్స్ సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ ఆడాను. సో అదంతా బాగా ఆడాను. బట్ అగైన్ ఇంకా మిగిలిన టోర్నమెంట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ నేను ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వలేకపోయాను. సో అది కొంచెం అటు ఇటుగా ఉండింది ఆ టైంలో. బట్ ఆ తర్వాత నుంచి, ఎందుకంటే నేను ఆ టైంలో నేను ఆ 2020 నుంచి ఫిజికల్గా నేను బెటర్ అవుతూనే ఉన్నాను. సో అందుచేత ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టోర్నమెంట్స్కి ఇమీడియట్గా పర్ఫార్మెన్స్ కనిపించింది.